తెలుగుదేశం పార్టీ మహిళా నేత గ్రీష్మా గారిని నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు గత టీవీ చర్చా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన జరుగుతున్న హత్యలు అత్యాచారాల గురించి చర్చ జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ మహిళా నేతగా ప్రశ్నించడం జరిగింది. అందుకు ప్రభుత్వం తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున స్పందిస్తూ నారాయణమూర్తి లైవ్ లో మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా మానభంగం చేశారా అని చెప్పి ఒక పశువులా మాట్లాడినటువంటి నారాయణమూర్తి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మహిళా తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో పోలీస్ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా లోకాన్ని అత్యంత అవమానకర పద్ధతుల్లో అవమానించినా కూడా కనీసం క్షమాపణ కూడా అడగలేదంటే ఎంత అధికార అహంకారంతో నారాయణమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలున్నారో అందుకు నిదర్శనం ఈ సంఘటన. ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పేంత వరకు, నారాయణమూర్తిని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి పోలీస్ శాఖ కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.